శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటి అని వ్యక్తిగతంగా నాకు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. అయితే ఇక్కడెక్కడ ఏం చెప్పినా అది ఏమైనా మ్యాచ్ కాకపోతే, మిస్ మ్యాచ్ అయితే క్రెడిబిలిటీ పోతుందనే ఒక ఉద్దేశంతో ఇంతవరకు దీన్ని టెలికాస్ట్ చేయకూడదు, అసలు రికార్డింగే చేయకూడదు అన్న కోణంలో ఇంతవరకు ఆలోచించాం. కానీ ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక అంచనా మాత్రమే. దగ్గర దగ్గరలో ఉండే ఇప్పటి వరకు ఉన్న పార్టీల రాజకీయ సినారియో మాత్రమే నేను చెప్తున్నాను. ఇది గెలుపు ఓటములు ఖచ్చితంగా ఇలానే ఉంటాయన్న కోణంలో ఈ వీడియోను చూడొద్దని మనవి. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఏమాత్రం బెందాలం అశోక్ను ఢీకొట్టలేరు. పిరియా సాయిరాజుకు విపరీతమైన వ్యతిరేకత ఉంది. అక్కడ వైకాపాలో ఉన్న ప్రధానమైన గ్రూపులన్నీ సాయిరాజుతో కలిసి రావు. వచ్చిన తెర వెనుక వెన్నుపోట్లు ఉంటాయి అన్న కోణంలో టీడీపీ అభ్యర్థి గెలుపు చాలా సులువు అన్న చోట వైకాపా అభ్యర్థి ప్రియా విజయ ఆమె వ్యక్తిగత చరిష్మాతో బలం గట్టిగా పెంచుకున్నారు. ఇక రాబోయే 5 రోజుల్లో చేయబోయే పోల్ మేనేజ్మెంట్ మీదే గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. అయితే ప్రియా విజయ అతి తక్కువ మెజార్టీతో గెలుపొందిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, అక్కడ సభ నిర్వహిస్తారు. స్థానిక సమస్యల మీద ఆయన హామీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా చేసి తీరుతారన్న నమ్మకం ఉంది. కాబట్టి ప్రియా విజయ గెలవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆయన ఎప్పట్లాగే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఆయన మేనిఫెస్టోనే నమ్ముకొని మాట్లాడితే స్థానిక అభ్యర్థి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంపీ టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఆ పార్టీకి దొరికిన ఒక వజ్రం. మీకు ఈరోజు కూడా 3 ఎన్నిక జనరల్గా రాము హయాంలో ఎటువంటి అభివృద్ధి పని ఎంపీ ల్యాడ్ నిధుల నుంచి బస్ షెల్టర్లు తప్ప ఏమీ జరగలేదు పనులు అన్న ప్రచారం ఉన్నా ఎక్కడ ఆయన చరిష్మా తగ్గలేదు. ప్రతి చోట టీడీపీ అభ్యర్థులకి ఆయనే వెన్నుముగ్గా ఉన్నారు. దీనికి తోడు బెందాలం అశోక్తో ఆయన కులం ఉంది. అంతో ఇంతో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆయనకు కలిసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రియా విజయ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి తేవాలని మొదటి నుంచి పట్టుపడుతున్నారు. కాబట్టి ఆమె సమర్పించే కొన్ని స్థానిక సమస్యల మీద జగన్ గట్టిగా మాట్లాడగలిగితే ఇచ్చాపురంలో వైకాపా గెలుపు అవకాశాలు సజీవంగానే ఉంటాయి.